Hi friends, welcome to Krishna Education Academy. Ssc Mts పరీక్ష ఫలితాల సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే వినండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, మీకు మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కానీ, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ అయినా కానీ, ఏ వీడియోస్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎస్ఎస్సి ఎంటిఎస్ పరీక్ష ఫలితాలకు సంబంధించి అప్డేట్ న్యూస్ ఏంటిది అంటే, ఈ మంత్ ఎండింగ్లో అయినా కానీ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయినా కానీ, సెకండ్ వీక్లో అయినా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పరీక్ష ఫలితాలు అనేవి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పరీక్ష ఫలితాలు అనేవి ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది ఇవ్వలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. ఎప్పటికప్పుడు చూస్తున్నాను, ఏమైనా అప్డేట్ న్యూస్ ఏమన్నా వస్తుందా ఏమో అని. ఎస్ఎస్సి ఎంటిఎస్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తుందేమని అఫీషియల్ సైట్లోనే ఉన్నాను, ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది ఇంకా రాలేదు. ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేబీ ఛాన్సెస్ అయితే ఈ మంత్ ఎండింగ్లో అయినా కానీ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయినా కానీ, సెకండ్ వీక్లో అయినా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పరీక్ష ఫలితాలకు సంబంధించి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళా సెకండ్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి పరీక్ష ఫలితాలు అనేవి ఇంకా వెన్నే త్వరగా రావచ్చు. పరీక్ష ఫలితాలు అనేవి మళ్ళా సెకండ్ నోటిఫికేషన్ ఉంది కదా, అందుకోసం ఈ పరీక్ష ఫలితాలు అనేవి ఈ మంత్ ఎండింగ్లో అయినా కానీ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయినా కానీ, సెకండ్ వీక్లో అయినా కానీ పరీక్ష ఫలితాలు అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా పరీక్షలు అనేవి ఇంకా జరుగుతున్నాయి. మొన్న ఫ్రెండ్ని కన్సల్ట్ అయ్యాను, ఇంకా జరుగుతున్నాయి అన్నాడు పరీక్షలు అనేవి. ఇంకా పరీక్షలు పూర్తయిన తర్వాత పరీక్ష ఫలితాలు అనేవి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే, ఎస్ఎస్సి ఎంటిఎస్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.